अंबेडकर आशयालनु मुंदुकु तीसुकुपोतुन्न एकैक व्यक्ति केसीआर अनि बीआरएस कामारेड्डी पट्टण यूथ अध्यक्षुलु भानुप्रसाद अन्नारु। जिल्ला केंद्रंलो भारतीय राष्ट्र समिति युवजन विभागं कामारेड्डी पट्टण शाख आध्वर्यंलो अंबेडकर 132वा जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। अंबेडकर विग्रहानिकि पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू राबोये रोजुल्लो एस्सी एस्टी बीसी मैनारिटील हक्कुलु अंदिस्तू समसमाज निर्माण कोसम केसीआर कृषि చేస్తున్నారని తెలిపారు। జై భీమ్ జవహర్ అంబేద్కర్ జవహర్ 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 అంబేద్కర్ జవహర్ జవహర్ రాజస్థాన్ అంబేద్కర్ ఆశయాలను రాజస్థాన్ అంబేద్కర్ గారి ఆశయాలను జవహర్ అంబేద్కర్ జవహర్ 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 అంబేద్కర్ జవహర్ జవహర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ రాజస్థాన్ అంబేద్కర్ గారి ఆశయాలను। ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ రాష్ట్ర సమితి యోజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఎన్నో సంస్కరణలు ఈరోజు దేశంలో అమలవుతా ఉన్నాయి। ఆ సంస్కరణ వల్ల దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులు వాళ్ళకు అందుతా ఉన్నాయి। అదే విధంగా రాజ్యాంగ పరంగా అదే విధంగా విద్య వైద్యం అదే విధంగా ఉద్యోగాలు ఇట్లా ప్రతి అంశంలో కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకు అందుతునే అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే హక్కులు అందుతున్నాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం। అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ గారికి చేసినటువంటి సేవను కొనియాడుతూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో దళితులకు దళిత బంధిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈ రాష్ట్ర సచివాలయానికి నూతన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం। అదేవిధంగా ట్యాంక్ బండ్పై 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఈ రోజు హైదరాబాద్ లో కేసీఆర్ గారు ఆవిష్కరణ చేస్తా ఉన్నారు।